దేశ సరిహద్దుల్లో లాల్వాలా లోయలో ఏదైతే చైనా భారత సైనికులపై దాడి చేసి దొంగ దెబ్బతీసి దాదాపు 22 సైనికులను పట్టబెట్టుకుందో ఈ దేశ ప్రజలంతా కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క తెలుగు జాతి సంబంధించినటువంటి కల్నల్ సంతోష్ బాబు ఎవరైతే ఉన్నారో ఆయన వీరోచితంగా చైనా సరిహద్దుల్లో ఈ యొక్క చైనా సైనికుల్ని అడ్డుకొని ఆయన వీరమరణం పొందడం ఈ దేశ ప్రజలంతా కూడా మర్చిపోలేరు. వారి యొక్క త్యాగాలు బలిదానం దేశం కోసం ఏ విధంగా అయితే దేశ సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం ఏ విధంగా వీరు పారా కాసి వారి ప్రాణాలు సైతం బలిదానం ఇస్తూ ఉన్నారో దేశ ప్రజలంతా కూడా వారి త్యాగాలను బలిదానాలను గుర్తుంచుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా దేశ ప్రజలంతా కూడా ఈ యొక్క చైనా వస్తువులు చైనా పరికరాలు చైనా ఉత్పత్తులను నిషేధించాల్సిన సమయం ఆసన్నం అయిందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క చైనా సైన్యం ఎవరైతే ఉన్నారో వీళ్ళు దొంగ దెబ్బ తీసి ఏ అయితే ఇనప రాడ్లకు మేకులు అదేవిధంగా ఓసలతో వెల్డింగ్ చేసి ఆ యొక్క రాడ్లతో దాడి చేయడం అనేది దొంగ దెబ్బ తీయడం ఏదైతే ఉందో ఇది చాలా హేయమైన చర్య. ఏదైతే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఆయుధాలు లేకుండా ఎందుకు వెళ్ళారు సరిహద్దుల్లో, కానీ 1996 2005లో ఏదైతే ఒప్పందం కుదుర్చుకొని ఈ ఘర్షణ సమయంలో ఆయుధాలు ఉపయోగించకూడదా అనే సందర్భం మీకు తెలీదా అని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకోవాలని చెప్పి కూడా అనవసరంగా రాజకీయాలు చేయొద్దు. సైన్య ఏదైతే బలిదానం అయిపోయారో వారి గురించి కూడా ఆలోచించకుండా మీరు మాట్లాడే మాటలు సరైనవి కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరైతే 22 మంది సైనికులు దేశం కోసం బలిదానం అయిపోయారో వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ విజయవాడ నగర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో కూడా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది.